జనంచుత కొట్టారో. మహబూబ్నగర్లో ఉండే ఒక మహిళకి ఇటీవల వివాహమైంది. తరచూ ఒక పోకిరి ఫోన్ చేసి నిశ్చయిస్తుండడంతో విషయాన్ని భర్తలు చెప్పింది. అతన్ని పట్టుకునేందుకు పథకం ప్రకారం ఫోన్ చేసి వెంకటేశ్వర పాలనీకి రప్పించారు. తర్వాత అందరూ చావుబాది పోలీసులకు అప్పగించారు. మెస్ బిల్లు విషయంలో పాలమూరు యూనివర్సిటీ విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. మెస్ ఛార్జీలు ఎక్కువగా వచ్చాయని ఇద్దరు విద్యార్థులు బార్డెన్ని ప్రశ్నించారు. అయితే మరికొందరు విద్యార్థులు బార్డెన్ తరఫున మాట్లాడుతూ బిల్లు అడిగిన ఇద్దరిని చితకబడ్డారు. బాధితులు ఇద్దరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేశారు. దాడికి పాల్పడ్డ నలుగురు విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదాయంలో కర్నూలు జిల్లా ఆర్టీఏ ఏపీలోనే మొదటి స్థానంలో నిలిచింది. 116 కోట్ల రూపాయలు కాగా ఏకంగా 134 కోట్లు వసూలు చేశారు. గతేడాదితో పోలిస్తే ఇది 28% అధికం. కర్నూలులో ఆటోల సంఖ్య పెరిగిందని, దీంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోందని అధికారులు అంటున్నారు. సిటీ బస్సు ఏర్పాటు చేయడం ద్వారా ఈ సమస్యని అధిగమించవచ్చని సూచన చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో బాల్య వివాహాలని అడ్డుకున్నారు పోలీసులు. హిందూపురం రూరల్ మండలం దేవానహళ్లిలో బాల్య వివాహాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామంలో విస్తృతంగా గాలించారు. బాలికలకి పెళ్లిళ్లని నిశ్చయించిన పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇచ్చారు. పోటాపోటీ ప్రచారాలు ప్రలోభాలతో మెదక్ జిల్లా సిద్దిపేటలో మున్సిపల్ ఎన్నికలు హీట్ ఎక్కాయి. చాలా చోట్ల ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. 17వ వార్డులో పోటీ చేస్తున్న అధికార పార్టీ అభ్యర్థి భారీగా ప్రలోభాలకు పాల్పడుతున్నారంటూ బీజేపీ నేతలు ఆందోళన దిగారు. టీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మణ్కి చెందిన టెంట్ హౌస్లో కారు బొమ్మలు, మద్యం బాటిళ్లు భారీగా నిల్వ చేశారని బీజేపీ అభ్యర్థి ఆరోపిస్తున్నారు. అందుకే టీఆర్ఎస్ అభ్యర్థి టెంట్ హౌస్కి తాళం వేసి పరారయ్యారని బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అధికార పార్టీకి పోలీసులు అండగూడ ఉండడంతో యథేచ్ఛగా అక్రమాలు చేస్తున్నారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.
ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య హుండీ లెక్కింపు జరిగింది. మొత్తం 17 రోజులకి దాదాపు 96 లక్షల రూపాయలు స్వామివారికి కానుకగా ఇచ్చారు భక్తులు. వీటితో పాటు 75 గ్రాముల బంగారం, 2 కిలోల వెండి హుండీ ద్వారా వచ్చాయి. ప్రతి ఏటా పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సౌకర్యాల కల్పన పెంచుతున్నట్లు చెప్పారు ఈవో సాగర్ బాబు. మచిలీపట్నంలో వంగవీటి రంగ విగ్రహాన్ని ధ్వంసం చేయడం కలకం రేపుతోంది. దుండగులు విగ్రహాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. దీనిపై కాపు సంఘాలు ఆందోళన చేయడంతో పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితి ఉధృతంగా మారడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరింత సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ అక్కడి నుంచి అందిస్తారు. వరప్రసాద్, విగ్రహ ధ్వంసం ఘటనపై ఇప్పుడు అప్డేట్స్ ఏమిటి? పరితోష్, మచిలీపట్నం నిజాం కాలనీలో గత అర్ధరాత్రి వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం జరిగింది. దీంతో స్థానికులంతా కూడా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ స్థానికుల రంగ అభిమానులు అందరూ కూడా ఇక్కడ చేరుకోవడంతో పోలీసులు కూడా భారీగా మోహరించి ఇక్కడ పరిస్థితిని అంతా ఎప్పటికప్పుడు సర్దుబాటు చేస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే రంగ తనయుడు రాధా, వంగవీటి రాధా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆయన కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో తన తండ్రికి జోహార్ లప్పించి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం అంతటి స్థానికులు కొంతమంది ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎవరెవరు చేసి ఉంటారనే దాని మీద మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మీరు, అసలు ఎప్పుడు జరిగింది విగ్రహం, ఏం జరిగింది ఇక్కడ? ఈ విగ్రహం గత 1889 సంవత్సరంలో మరి వంగవీటి మోహన్ రంగా గారి సోదరుడైన ఉయ్యూరు మాజీ ఎమ్మెల్యే వంగవీటి శోభన చలపతరావు గారు మచిలీపట్నంలో ఉండగా ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ రాధారంగ మిత్రమండలి నిజాంపేట యూత్ వీళ్ళ ఆధ్వర్యంలో మచిలీపట్నంలో మొట్టమొదటగా ఈ రంగాగారి వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. అలాగే ఆ జరిగిన కార్యక్రమం అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా రాధారంగ మిత్రమండలి ఈ నిజాంపేట యూత్ ఆధ్వర్యంలో ఆయన వర్ధంతి కార్యక్రమం, జయంతి కార్యక్రమం ఘనంగా చేసుకుంటూ వస్తున్నారు. గత రాత్రి సుమారు 2-3 ఆ టైంలో కొంతమంది గుర్తు తెలియని దుండగులు ఈ రంగాగారి విగ్రహాన్ని తలను మొండెం వేరు చేసి 2 ముక్కలుగా పడివేసి దాన్ని ధ్వంసం చేసి వెళ్ళిపోయారు. దానికి కాపులు కానీ రంగాగారి అభిమానులు కానీ రాధారంగ మిత్రమల కార్యకర్తలు కానీ చాలా బాధ వ్యక్తం చేయడం కాక వేలాది మందిగా మచిలీపట్నం ఈ రంగాగారి విగ్రహం ధ్వంసం చేసిన నిజాంపేటకు చేరుకుని అందరూ కూడా రేవతి సెంటర్లో రంగాగారి విగ్రహానికి పాలాభిషేకం చేసి మరి ధర్నా చేయడం కార్యక్రమం కూడా చేయటం జరిగింది. పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడింది, ఎవరెవరి మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా పోలీసులు? అసలు వచ్చారు ఏమంటున్నారు? పోలీసు వారికి మేమెవరూ కంప్లైంట్ ఇవ్వలేదండి, వాళ్ళందరూ వాళ్ళు తెలిసి వచ్చారు. తర్వాత వారు వచ్చిన తర్వాత మరి నిజాంపేట ఇక్కడ మీటింగ్ చేసిన మరి నీలమని ఆ సీను అని వీళ్ళందరూ తిలక్కు కుటుంబరాని వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏ కమిటీ సభ్యులు అయితే ఈ నిజాంపేట కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ ఆధ్వర్యంలో మరి పోలీసు వారికి కంప్లైంట్ రాసి ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళు ఏం చేశారని వెంటనే పోలీసుకి వ్యాడు పిలిపించి మరి క్లూస్ టీమ్స్ని కూడా పిలి రప్పించారు. వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కుక్కలేమో ఈ శ్మశానానికి మరి బలరామనపేట వరకు వెళ్ళి అక్కడ ఆగిని 3 సంబల్ సెంటర్కి ఇంతవరకు ఎవరో కూడా ట్రేస్అవుట్ చేయలేదు. అయితే మేము ట్రేస్అవుట్ చేసి మేము దోషులను కఠినంగా శిక్షించడానికి ప్రయత్నం చేస్తామని పోలీసు నిజాంపేట వాసులంతా చెప్పేది. ఎట్టి పరిస్థితుల్లో మా అభిమాన రంగ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులు ఎవరైనా సరే పోలీసులు పట్టుకోవాలని చెప్తున్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్తున్నారు. స్థానికులంతా కూడా తీవ్ర ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పరితోష్, థ్యాంక్ యూ ప్రసాద్. ఇవి బులెటిన్ సెషన్, తర్వాత హలో డాక్టర్ ప్రసారం అవుతుంది. ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారాల కోసం చూస్తున్నాం అండి ఎన్టీవీ.